తాతకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆఫ్కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. ఇంటి కూడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన మూడో నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపడ్డారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు. నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ల ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ల మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది. Thank you.
మీకు నేను తెలుసా? కళ్ళారమే పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బం చూశానండి. అది పెళ్లి కాదు ప్లీజ్, ఒక పీడక. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ దుస్సంఘటన. చేస్తున్నది తప్పని ఆనాడు తెలిసిన తలవంచుకున్నాను మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తలవంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు, అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటి వాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరూ నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలి కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యాశ్చర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవి సుఖపడుతుంది. I sincerely wish her all the best. Let it happen, sir. Mr. Bhadu, all the best. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా. నా కూడా కొంచెం చోటు ఇవ్వండి.
హలో, అవునండి, నేనే. హౌస్ నెంబర్ ఎంతండి? అవును, మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు? ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసుని ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు సార్. వస్తామా? ఖరీదైన జబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు. అప్పులతో కాలం గడిపే మా లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపచ్చలతో సరిపెట్టుకోవాల్సిందే. నేనండి మాధవిని. రండి. ఐ థింక్ సమ్ గెస్. ఎస్. థ్యాంక్ యూ. రండి. సుమతి, సుమతి రండి, కూర్చోండి ప్లీజ్. మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి ఆవిడ భర్త? చాలా రోజులేండి మిమ్మల్ని చూసి. బాలన్ గురించి నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడదే విన్నాను. ఆరోగ్యం దెబ్బతిందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని. వినకూడదు ఏం కాదు, వినవలసిందే విన్నారు. అతను ఎక్కడున్నాడు నేను చూడాలి. ఐ వాంట్ టు సీ. ృతక్షేదురాశ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాబ్జాం శుభే శబరే ముహూర్త్యార్జ బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే ఏవంగుణ విశేష విశిష్టాజాం శుభతితౌ. అయ్యా గోత్రం చెప్పండి. కౌండిన్య సగోత్రస్య శ్రీమతి మాధవి. శ్రీమతి మాధవి నామ్యః వేణుగోపాల్ రావు నామధేయస్య. వేణుగోపాల్ వేణుగోపాల్ రావు నామధేయస్య. సహ కుటుంబస్య సపరివారస్య సర్వేషాం క్షేమస్థైర్య వీర్య విధజ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం కర్మాది కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థతిధ్యర్థం ఇష్టకాంక్షార్థతిధ్యర్థం శ్రీ అలమేల మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకట బలు మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు, వాడికో పండగ పర్వదినం. ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్ళి మీ దంపతుల పేరును అర్చన చేయిస్తాడు. మాధవ్ గారు, 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే. అసలు ఎందుకిలా అయిపోయాడు? ఏమైంది? ఆ నాట్యకళకే అంకితమైపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది. ఎవరు తన వెనకుంటే కొండంత బలం అనుకున్నాడో ఆ వ్యక్తి, మీరు దూరం అయిపోయారు. నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు. అంతే, ఆ మహమ్మారిలా ఆవరించింది, వాణ్ణి తినేసింది. జరిగిందితో జరిగిపోయింది. నేను నాతో మా ఊరు తీసుకెళ్తాను, మంచి డాక్టర్కి చూపిస్తాను, అతను బాగుపడతాడు.
మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వద్దండి, కళకళ్ళాడుతూ నిండు ముత్తైదువులు ఆహ్వించుకుంటున్నాం మిమ్మల్ని. ఇలా చూసి బతకెళ్ళా, ఒక్కసారి గుండాగి చచ్చిపోతాడు. ఇలాగే తాగనవండి. వాడు ఊహించుకుంటున్న ఆనందంలో, తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది. ఇలాగే చావడండి. అలా జరగడానికి వీలేదు. నిస్సహాయంగా కాలానికి కర్మానికి వదిలేయకూడదు. మీరు నాకు తోడుగా ఉంటే. అదేమిటండి, వాడు బాగుపడితే చూసి సంతోషించాలని నాకు మాత్రం ఉండదు. చెప్పండి, ఏం చేయమంటారు?